హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజుల్లో కరోనా సోకకుండా ఉండాలంటే మన శరీరంలో రోగ నిరోధక శక్తి పెంచుకోవాలని వైద్యులు కూడా సూచిస్తున్నారు. ఫ్రెండ్స్, దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, కఫం అనేవి ఈ రోజుల్లో చాలామందిని వేధించే సమస్య. వీటితో చాలామందికి చికాకు కూడా ఉంటుంది. అయితే మన శరీరంలో ఇమ్యూనిటీ పవర్ అనేది మనం పెంచుకుంటే ఎటువంటి భయంకరమైన వ్యాధులు వచ్చినా సరే మన శరీరం అనేది వాటిని తట్టుకునేలా మనం ప్రిపేర్ చేయొచ్చు. అయితే అలాంటి ఒక మంచి రెమెడీ గురించి ఈరోజు నేను మీకు చెప్పబోతున్నాను. ముఖ్యంగా మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో తయారు చేసిన ఈ మిశ్రమాన్ని కనుక మీరు నేను చెప్పినట్లు తీసుకుంటే చాలు, మీ శరీరంలో రోగ నిరోధక శక్తి పెరిగి వ్యాధులు రాకుండా ఉండటం మాత్రమే కాదు, దగ్గు, జలుబు, జ్వరం ఇలాంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం కూడా లభిస్తుంది. మరి ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దామా. దీనికోసం ముందుగా మనకు కావాల్సినవి ఒక 2 ఖర్జూరాలు, అలాగే ఒక 4-5 బాదం పప్పు. మీరు బాదాన్ని డ్రైగానే వీటి పొట్టుతోనే తీసుకోవాలి, అప్పుడే దగ్గు జలుబుకి ఇవి చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. అలాగే ఒక 2 ఖర్జూరాలు మీరు ఎండు ఖర్జూరాలనైనా ఈ రెమెడీ కోసం తీసుకోవచ్చు. ముందుగా మీరు ఏం చేయాలి అంటే ఈ ఖర్జూరం లోపల ఉన్న విత్తనాలను తీసివేసేసి ఈ ఖర్జూరాలని బాదాన్ని మిక్సీలో వేసి మెత్తని పొడిలాగా తయారు చేసుకోవాలి. చూసారు కదా, ఇలా ఒక స్మూత్ పౌడర్ లాగా మీరు తయారు చేసుకోవాలి. అలాగే ఇప్పుడు మనకు కావాల్సింది ఇదేంటి అంటే అల్లం జ్యూస్. మీరు ఒక చిన్న అల్లం ముక్కని శుభ్రంగా కడిగి దాని పైన ఉన్న తొక్కును తీసివేసేసి మిక్సీలో అల్లాన్ని వేసి ఆ అల్లంలో కొద్దిగా నీటిని కూడా యాడ్ చేసి మీరు అల్లాన్ని జ్యూస్ లాగా తయారు చేసుకోవాలి. అలా తయారు చేసుకున్న అల్లం జ్యూస్ ఇది. అంటే మీరు ఒక కప్పు ఈ పొడికి ఒక కప్పు ఈ అల్లం జ్యూస్ని తీసుకోవాలి. మీరు ఎక్కువ మోతాదులో తయారు చేసుకోవాలి అంటే ఈ నిష్పత్తిని రెట్టింపు చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మీరు ముందుగా ఒక స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ని పెట్టుకోవాలి. ఈ బౌల్లో ముందుగా తయారు చేసుకున్న ఈ అల్లం జ్యూస్ను తీసుకోవాలి. ఫ్రెండ్స్, అల్లం కూడా మన ఇంట్లో లభించే ఒక సహజ సిద్ధమైన మెడిసిన్ అనే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇది ఒక యాంటీబయాటిక్ లాగా పనిచేస్తుంది. కాబట్టి ఈ అల్లం రసం తీసుకోవటం వల్ల మన దగ్గు, జలుబు లాంటి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి ఉపశమనం లభించడం మాత్రమే కాకుండా మంచి పరిష్కారం అనేది లభిస్తుంది. ఇప్పుడు అల్లం జ్యూస్ కొద్దిగా వేడైన వెంటనే మనం ముందుగా పొడి చేసుకున్న ఈ పౌడర్ని కూడా ఇందులో వేసి బాగా మిక్స్ చేయండి. ముఖ్యంగా చిన్నపిల్లలు కషాయాలు వంటివి తాగటానికి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాబట్టి మీరు పిల్లలకు కనుక ఈ రెమెడీని తినిపిస్తూ ఉంటే వారు చాక్లెట్ తిన్నంత ఇష్టంగా తింటారు. అలాగే పిల్లలకి వైరల్ ఇన్ఫెక్షన్స్ నుండి ఉపశమనం కూడా లభిస్తుంది. ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది బెల్లం. మీరు ఒక చిన్న బెల్లం ముక్కని అంటే ఒక 2 స్పూన్స్, మనం ఒక కప్పు పొడికి ఒక 2 స్పూన్స్ మోతాదులో బెల్లంని ఇందులో యాడ్ చేయాలి. మీరు బెల్లాన్ని పొడిలాగైనా చేసుకొని యాడ్ చేయొచ్చు, లేకపోతే ఇలా డైరెక్ట్గా ఒక చిన్న బెల్లం ముక్కని యాడ్ చేసేయండి. మనం బెల్లాన్ని యాడ్ చేసిన ఒక 3-4 నిమిషాల తర్వాత ఇందులో యాడ్ చేయాల్సింది సాల్ట్. మీరు ఒక చిటికెడు బ్లాక్ లేదా పింక్ సాల్ట్ను ఈ రెమెడీలో యాడ్ చేయండి. ఒక చిటికెడు మోతాదులో మాత్రమే చాలు. అయితే మన సబ్స్క్రైబర్స్లో చాలామంది కామెంట్స్లో బ్లాక్ సాల్ట్ అంటే ఏంటి అని అడుగుతున్నారు. మీ దగ్గర కనుక బ్లాక్ సాల్ట్ కనుక లేకపోతే మీరు నార్మల్గా మనం కిచెన్లో ఉపయోగించే వైట్ సాల్ట్నైనా ఒక చిటికెడు మోతాదులో ఈ టైంలో ఈ రెమెడీలో ఉపయోగించాలి. గుర్తుపెట్టుకోండి, ఒక చిటికెడు లేకపోతే 2 pinches, అంతకంటే ఎక్కువ అవసరం లేదు. అలాగే ఇప్పుడు చివరిగా మనం ఇందులో కలపవలసింది పసుపు. అయితే పసుపును కూడా మీరు ఒక చిటికెడు అంటే ఒక స్పూన్లో 1/2 వంతు మాత్రమే ఈ రెమెడీలో బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపి ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికించండి. ఫ్రెండ్స్, పసుపు కూడా వైరల్ ఇన్ఫెక్షన్స్ నివారించే ఒక సహజ సిద్ధమైన గ్రేట్ రెమెడీ. కాబట్టి ఇది దగ్గు, జలుబు నుండి తక్షణ ఉపశమనాన్ని ఇవ్వటానికి బాగా హెల్ప్ చేస్తుంది. ఇప్పుడు చూసారు కదా మన రెమెడీ అనేది తయారైపోయింది. మీరు ఈ రెమెడీని ఎక్కువ మోతాదులో తయారు చేసుకొని 4-5 రోజుల పాటు నిల్వ కూడా ఉంచుకోవచ్చు. అయితే నేను ఈ రెమెడీని ఎప్పటికప్పుడు ఫ్రెష్గా తయారు చేసుకొని వాడటానికే ఇష్టపడతాను. ఎందుకంటే ఈ రెమెడీని మనం ఎప్పుడైనా సరే గోరువెచ్చగా మాత్రమే తీసుకోవాలి. మీరు ఈ రెమెడీని ఎక్కువ మోతాదులో తయారు చేసుకొని స్టోర్ చేసుకున్న ఉపయోగించే ముందు దీన్ని కొద్దిగా వేడి చేసి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే దీన్ని ఏ టైంలో ఎంత మోతాదులో తీసుకోవాలో జాగ్రత్తగా చూడండి. పిల్లలకి అంటే చిన్నపిల్లలకి 5-6 ఏళ్ళలోపు పిల్లలకి ఇవ్వాలి అంటే 1 స్పూన్ మోతాదులో ఈ రెమెడీని ఇస్తే సరిపోతుంది. అంటే ఉదయం 1 స్పూన్, మధ్యాహ్నం 1 స్పూన్, సాయంత్రం 1 స్పూన్ పిల్లలకి ఈ మోతాదులో ఇవ్వాల్సి ఉంటుంది.
అదే పెద్దవారైతే 2 స్పూన్స్ మోతాదులో తీసుకుంటే చాలు. ఇలా కనుక మీరు ఖచ్చితంగా 2 రోజులు ఫాలో అయితేనే చాలు మీకు మీ వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది. మీరు ఈ మిశ్రమాన్ని తీసుకున్న మొదటి రోజే మీ దగ్గు నుంచి ఉపశమనం అనేది మీకు వెంటనే కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మిశ్రమం అనేది మీ ఛాతీలో పేరుకుపోయిన కఫాన్ని కూడా బయటకు పంపడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది. కాబట్టి ఇలాంటి సమస్యలతో బాధపడేవారు ఈ టిప్ని తప్పకుండా ట్రై చేసి చూడండి. ముఖ్యంగా చలికాలంలో వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబు వంటి సమస్యలకు కూడా ఇది ఒక మంచి ఔషధంలాగా పనిచేస్తుంది. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి టిప్తో మరొక వీడియోలో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.